ఇదిగోండి మనం హైడ్రోపోనిక్ లో పెంచిన శనగలన్నిటిని నేను ఇలా కట్ చేసేసాను మొక్కలు వచ్చినవన్నీ సో రెండో కాప్ కోసం నేను మళ్ళీ పెట్టాను ఇదిగో చూడండి రూట్స్ ఎంతగా ఉన్నాయో చూసారా ఇంత రూట్స్ వచ్చాయి అంటే ఇవన్నీ నేను కట్ చేసాను అన్నమాట లైక్ చూపించినానా ఇదిగో ఇవన్నీ కట్ చేసేసా కట్ చేసి సెకండ్ పంట వస్తదేమో అని పెడుతున్నాను ఇది నేను ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాను కాబట్టి వస్తుందో రాదో ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు सो इधी 13 ऐक्चुअल 30 डेज़ को अच्छे दल्ला 15 डेज़ के हाइड्रोपोनिक द्वारा अच्छी ना एंडे इवन्नी कट्टे सारे पने करी चेस्तान दिन तो हाय फ्रेंड्स इधर गोंडे सेनगा कूरनी मंची का आपने मंची कट्टे से रेडी के पेट्टनो ఆయిల్ తీసుకుంటున్నా ధనియాల పౌడర్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత నానబెట్టిన శనగపప్పు ఉల్లిపాయలు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి టమాటో ఉప్పు ఇది జీలకర్ర పౌడర్ ఇప్పుడు మనం ఎలా చేసుకుందామో చూద్దాము సో మన ఇంట్లోనే పెంచిన హైడ్రోపోనిక్ ద్వారా ఆ మెథడ్ లో పెంచిన శనగల కూర ఇది సో ఇంట్లోనే పెంచాం కాబట్టి ఫ్రెష్ గా ఉంటుంది దాని ఏ విధంగా మనం తయారు చేసుకోవచ్చో చూపిస్తాను సో ముందుగా మనం ఏం చేద్దాం అంటే ఈ ఆకుని మంచిగా కడిగేసుకుందాము ఇంట్లో పెంచుకున్నప్పటికి మనం ఆకుకూరని కడుగుతాం కదా అట్లా మంచిగా వాటర్ లో కడిగేసుకుందాము యాక్చువల్ గా ఈ శనగకి ఏంటంటే నీరు లాగే తక్కువ ఉండదన్నమాట డ్రైగా ఉంటుంది ఇందులో ఏ ఎరువులు వేసి పండించలేదు మనం చక్కటి ఫ్రెష్ కూర ఒక 15 డేస్ లోనే మనకి మంచిగా వచ్చేసింది ఆకంతా బైట ఏ విధంగా కలుపుతారో ఏం చేస్తారో ఎలాంటి కూర తీస్తారో అనే బాధే భయమే లేదు చూడండి ఎంత పొడిపొడిలాడుతో ఎంత బాగుందో చూసారా కూర సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఒక pan పెట్టుకున్నాము ఈ pan లో కొంచెం ఆయిల్ వేసుకుందాము కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే దాని టేస్ట్ ఉంటుందండి అందుకనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను ఇది కొంచెం చిటపటలాడేలాగా ఉంటే అప్పుడు మనం ఆవాలు జీలకర్ర తీసుకున్నాం కదా అవి వేద్దాము కొంచెం సేపు ఉంచుదాము హీట్ సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యిందండి మనం ఏం చేద్దాం అంటే జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు వేసుకుందాం ఈ లైట్ గా చిటపటలాడుతూ ఉన్నప్పుడు ఏం చేద్దామంటే మన ఇష్టమండి మన కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చిని ఇలా ముక్కలు చేశాను కొంతమంది పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు బట్ నేను మాత్రమేతే ముక్కలుగా కట్ చేశాను దీనికి పచ్చిమిరపకాయలు అయితేనే చాలా బాగుంటాయండి ఎండిమిరపకాయలు గాని కారం గాని అంత టేస్ట్ అనేది రాదు ఈ కూరకి సో ది టప్ టప్ అనగానే మనం ఈ పచ్చిమిర్చి కూడా पचिमिर्ची तो नैन आयन आयन अलागे ये कूर लेना सर मन की अल्लम अल्लम वेल्लुल्लि पेस्ट वेयंडि आ टेस्ट अनेदि रादंडि मूत पेट्टेस्तुन्ना कोंचेम मंचि इप्पुडु इदि मग्गिंदा लेदा चूद्दामु बागा मग्गिपोयिंदि ओ मनं एं चेद्दामंटे इप्पुडु नानबेट्टिन पच्चि शनगपप्पुनि इद्दामु Thank you.
పచ్చసనపని పక్కగా నానబెట్టుకోండి. నానబెట్టుకుంటే బాగుంటుంది. ఓకేనా? పచ్చసనప కలుపుదాము. ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే చాలు. మనం నెక్స్ట్ ఇందులో పసుపు వేద్దామండి. కొంచెం పుల్ల పుల్లగా ఉండాలి అనుకుంటే కనుక మన టమాటాలు కూడా వేసుకోవచ్చు. దీన్ని కూడా కొంచెం మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత మళ్ళీ మనం చూసారు కదా, ఇది మంచిగా కలర్ఫుల్గా ఉంది, బాగా మగ్గితో ఉంది. సో దీంతో మనం కనుక టమాటా కూడా మిక్స్ చేస్తే ఇంకా బాగా ఉడుకుతుంది. అందుకని నేను టమాటాస్ కూడా ఇందులో వేసేస్తున్నా. సో టమాటాలో నీరుండి తక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా నీరు పోయకుండానే బాగా ఉడుకుతుంది అన్నమాట. ఇంకా మనం ఉప్పు వేయలేదండి. ఉప్పు మనం లాస్ట్లో వేసుకున్నాము. అన్నీ మగ్గిన తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు అన్నీ ఒకేసారి వేసుకున్నాము. ఓకే, దీన్ని మనం కొంచెం మగ్గనిద్దాం. చూసారు కలర్ఫుల్గా ఉంది కదా. నేను లిడ్ పెట్టేస్తున్నా, సిమ్లో కూడా పెట్టేస్తున్నా. కొంచెం సేపు మంచిగా మగ్గనిద్దాం. సో చూద్దాం ఎట్లా ఉడుకుతుందో. ఈ బాగా ఉడుకుతుంది, కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ధనియాల పొడి వేద్దాం. అట్లాగే జీలకర్ర పొడి కూడా వేద్దాం. ఓకే, నెక్స్ట్ కొంచెం ఉప్పు కూడా వేద్దాం. ఓకేనా? ఒక స్పూన్ ఉప్పు కూడా వేద్దాం. ఇంకా కారం వేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి మంచిగా వేసాం కాబట్టి. దీన్ని మంచిగా కలుపుదాము. మంచిగా కలిపేసి ఇంకొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత మనం ఈ ఆకును అనేది వేసుకుందాం. కొంచెం మగ్గనిద్దాం దీన్ని కూడా. లిడ్ పెట్టేసి కొంచెం మగ్గనిద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాము మంచిగా మగ్గిందో లేదో. బాగుందండి, ఇంకొంచెం మగ్గాలి. బట్ కానీ మనం ఏం చేద్దామంటే ఈ కూరను వేసి ఆ కూరతో సహా మనం మగ్గనిద్దాము. ఇది శనగాకు. శనగాకు అంటే ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో, విటమిన్స్ ఉంటాయో మీ అందరికీ బాగా తెలుసు. ఈ ఆకుని మనం చక్కగా లేయర్ లాగా వేసి మంచిగా కలుపుకుందాము. మంచిగా కలుపుకుందాము. ఈ ఆకంతా అయ్యేసరికి, ఉడికేసరికి మంచిగా మెత్తగా అయిపోయి దీన్ని మంచిగా సరిపోతుందండి. పచ్చిశనగపప్పు కూడా బాగా ఉడుకుతుంది. ఈ శనగాకు వల్ల బోల్డ్ అని ప్రోటీన్స్ వస్తాయండి పిల్లలకి. ఇది చాలా మంచిది, మీరు కూడా పెద్దవాళ్ళు కూడా తినచ్చు. అలాగే ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని బాగా తినచ్చండి, ఏం కాదు. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా బాగా తగ్గుతుంది ఇది. ఈ కర్రీ వల్ల చక్కగా చపాతీల్లోనో రోటీల్లోనో పెట్టి తిన్నా కూడా బాగుంది. సో ఇప్పుడు చూద్దామండి మంచిగా ఉడికిందా లేదా అనేది. ఏ వావ్, పర్ఫెక్ట్. ఇంకా కొంచెం పులుపు ఎవరికైనా కావాలనిపిస్తే కనుక మీరు కొంచెం చింతపండు రసం వేసుకునే, అది చాలా బాగుంటుంది పులుసు కూరలాగా. అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని గార్నిష్ చేస్తున్నాను కొత్తిమీరతో. వావ్,
స్మెల్ చాలా బాగా వస్తుందండి బాగా కుక్ అయిపోయింది మొత్తం మంచిగా కుక్కైంది నేను లైట్ గా వాటర్ పోసానండి జస్ట్ కొంచెం చిలకరి ఇచ్చాను అంతే చింతపండు రసం వేస్తే కనుక ఇంకా పుల్లపుల్లగా బలే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం सर्विंग रोल सो नेक्स्ट मैं कोई कोई गार्निश सो मीरंदर अड़गिन शनग आकूर रेडी इंट्लो इंट्लो तैयार चेसुकुने शनग आकूर मी अंदर कोसम टेस्ट चेसी एला उंदो चेप्पाली मीरु कूडा चेसुकोनी चूडाली ओकेना थैंक यू फ्रेंड्स।